అనంతపురం రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖలో మరో వికెట్ పడింది నెల రోజుల కిందట అనంతపురం రూరల్ సబ్ రిజిస్టార్ మహమ్మద్ అలీ నాలుగు రోజుల క్రితం అనంతపురం అర్బన్ సబ్ రిజిస్టార్ సత్యనారాయణ మూర్తి సస్పెండ్ అయిన విషయం తెలిసింది తాజాగా కళ్యాణదుర్గం సబ్ రిజిస్టార్ రామ్మోహన్ ను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రెండు ఇరవై రెండు జనవరిలో కళ్యాణదుర్గం నియోజకవర్గం చెందిన చంద్రమ్మ ఎనిమిది ఎకరాల భూమిని తలారి ఆదినారాయణకు అమ్మింది ఈ మేరకు రిజిస్ట్రేషన్ పూర్తయింది తర్వాత కొద్ది నెలలకు ఆదినారాయణ పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు కానీ ఈయన పేరు మీద ఉన్న భూమి రిజిస్ట్రేషన్ రద్దు అయినట్టు తెలిసింది ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన దాన్ని రద్దు చేయాలంటే అమ్మినవారు కొన్నవారు ఇద్దరు సమ్మతితోనే చేయాలి కానీ ఎవరో మూడో వ్యక్తికి వెళ్లి సంతకాలు చేయగా రిజిస్ట్రేషన్ ను రద్దు చేశారు దీంతో ఆదినారాయణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది దీనిపై దర్యాప్తు చేయగా సదరు రిజిస్ట్రేషన్ రద్దు పూర్తిగా అక్రమమని దీని వెనుక భారీగా బొడుపులు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం సబ్ రిజిస్టార్ రామ్మోహన్ ను సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది దీంతో నెల రోజుల వ్యవధిలో జిల్లాలో ముగ్గురు సబ్ రిజిస్టర్లు సస్పెండ్ అయిపోయారు అనంతపురం అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతిపై ప్రస్తుతం ఏసీబీ విచారణ జరుగుతున్నట్లు విషయం తెలిసిందే